నమస్తే. వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను కళ్యాణి. సమస్యల సాధన కోసం పోరుబాట పట్టిన మున్సిపల్ కార్మికులు విధులను బహిష్కరించి సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా వేపగుంట జోనల్ ఆఫీస్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. కరోనా నియంత్రణకు ప్రాణాలొడ్డి పోరాడి మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షలు తక్షణమే చెల్లించాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు 14-15 తేదీల్లో సమ్మె చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మన విశాఖపట్నంలో జోన్ 8 అయిన వేపగొండ జోన్లో దాదాపుగా 8 వాట్లు కూడా 10 వాట్లు కూడా ఇవాళ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మె కారణం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తా ఉన్నారు. ఆ పర్మనెంట్ పక్కన మాట పక్కన పెట్టి ఇవాళ ఆఫ్కాస్ తీసుకొచ్చి కార్మికులు కలిపి కొట్టారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే పెండింగ్లో ఉన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని, అలాగే డెత్ పోస్టులు కానీ లాంగ్ ఆబ్సెంట్లు కానీ సిక్ పోస్టులు కానీ వెంటనే కార్మికుల వారసులకు ఉపాధి కల్పించాలని, అలాగే ఏదైతే ఈ కోవిడ్ టైంలో చనిపోయారో కార్మికులు ఆ కార్మికులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ప్రకటించింది, ఆ డబ్బులు ఉండాలని రిలీజ్ చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. దానికోసం ఈరోజు పారిశుద్ధ కార్మికులందరూ కూడా రోడ్డెక్కి తమ గొంతు వినిపిస్తున్నారు. ఎప్పటికైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే పరిష్కారం చేయాలని, లేని ఎడ్ల ఈ 2 రోజుల సమ్మెని ఈ నెలాఖరు నుండి నిరవధికంగా సమ్మెలోకి వెళ్ళడానికి పారిశుద్ధ కార్మికులందరూ కూడా పూనుకున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకో మాట ఏంటంటే ఈరోజు కమిషనర్ గారు, ఏడీసీ గారు చాలా మొండిగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. మొండిగా వ్యవహారం దేనికి చేస్తున్నారంటే మీరు డ్యూటీకి రాకపోతే మీ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పేసి కమిషనర్ గారు, ఏడీసీ గారు చెప్తున్నారు. మా సమస్యలో పరిష్కారం చేస్తే మేము డ్యూటీకి రావడానికి సిద్ధం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా మా సమస్యలో పరిష్కారం చేయకపోతే ఇదే సమ్మెని నిరవధిక సమ్మెగా పూనుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇటు ప్రభుత్వానికి కమిషనర్కి హెచ్చరిస్తున్నాం. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.